ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పుని ఇవ్వడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షిస్తూ ఉన్నాము. ఆ ఎన్నికల ప్రారంభంలో కూడా చెప్పడం జరిగింది, రీ నోటిఫికేషన్ కావాలని కోరాము. ఎందుకంటే 125 జెడ్పీటీసీ స్థానాలు, 2300 ఎంపీటీసీ స్థానాలు దాదాపు 25% ఏకగ్రీవంగా చేసుకున్నారు బలవంతంగా దౌర్జన్యంగా అధికారాన్ని ఉపయోగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. అదేవిధంగా కనీసం 4 వారాల వ్యవధి ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని కూడా ఖాతరు చేయకుండా 1 వారం రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించడం కూడా సరైనది కాదని కూడా ఆ రోజు చెప్పాము. చెప్పిన వినకుండా ఎన్నికల కమిషనర్ గారు ఆమె నీలం సాహ్ని గారు ఆమె గతంలో అక్కడ చీఫ్ సెక్రటరీగా చేసిన ఆమె ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ హైకోర్టు మన రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు చెంపపెట్టు హైకోర్టు ఇచ్చిన తీర్పు. నువ్వు హైకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడైనా సరే దానిపైన సానుకూలంగా ఆలోచించి కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతాం. ఆలోగా ఎన్నికల కమిషనర్ గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ రకంగా ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛగా సజావుగా కండక్ట్ చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాము.